సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రోడ్డెక్కారు. విజయనగరం, విశాఖ, విజయవాడ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆందోళన నిర్వహించారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలన్నారు. న్యాయమైన 11 డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిమాండ్లు పరిష్కరించుకుంటే తాడేపల్లిని ముట్టడిస్తామని కార్మికులు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం గనక వస్తే 10,000 రూపాయలు వేతనం ఇస్తాను, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పను, మెనూ ఛార్జీలు పెంచుతాను అని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆయన వచ్చి 4.5 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ కూడా అది అమలు చేయట్లేదు. మాకు 20 రూపాయలు మెనూ ఛార్జీ పెంచాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా మెళ్ళ పుస్తులు చేసకపోయి మేము తాగడ పెట్టుకుని మెనూ ఛార్జీలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నామండి. డిసెంబర్ నుంచి ఇంతవరకు మాకు మెత్ ఛార్జీలు కూడా పడలేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించడం లేదు కదా, కనీసం యూనిఫామ్ లేదు. చేస్తూ చేస్తూ మేము చనిపోయినా కూడా మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు సార్. ఈ రోజు జగన్ అన్న గోరు ముద్దని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప దానికోసం మీరు ఇస్తున్న మెనూ ఛార్జీ ఎంత? చిన్న పిల్లలకు 5 రూపాయలు, హై స్కూల్ పిల్లలకి 8 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎక్కడ సరిపోద్ది? 3,000 తో ఏం తిని పని చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం.